ఢిల్లీ లాయర్లను పట్టుకొచ్చాడు అయన్నీ పక్కగా దొంగలాగా ఆధారాలతో దొరికిపోయాడు ఒకటే చంద్రబాబు నాయుడు తెలియాలడు ఇదివరకు 10% 15% కక్కుర్తిపడి కమిషన్లు తీసుకుని బతికేవాడు కొడుకు వచ్చినాక కుటుంబ సభ్యులు ఎంటర్ అయినాక ఈ కమిషన్లు ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే 100 కోట్లు కూడా రావు ఇయన్నీ ఎందుకు డైరెక్ట్ గా మొత్తం ఎత్తేస్తే పోదు కదా 374 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే 40 కోట్లు జీఎస్టీ కడిచి మిగిలింది మొత్తం ఎత్తేశారు ఆయన కుటుంబ సభ్యులు చేసినటువంటి స్కామ్ కి చంద్రబాబు నాయుడు బలైపోయి ఆయన జైల్లో ఉన్నాడు ఎందుకంటే సంతకాలు పెట్టి ఆర్డర్లు ఇచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏ బాబా ఆయన కుటుంబ సభ్యులు ఏంటి ఎవరన్నా నువ్వు నన్ను అడిగితే ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర కొత్తగా పుట్టాడా ఏటీవీ మంది కుటుంబ సభ్యులు అంటే ఎవడు చంద్రబాబు నాయుడు గారికి ఒక 60 మంది 70 మంది కుటుంబ సభ్యులు ఉన్నారా ఒంటిగా సొంటి కొమ్మలకు ఒక కొడుకు ఒక భార్య ఒక కోళ్ళు అంతే కదా ఇప్పుడు ములాఖత్తు గాళ్ళు వెళ్తున్నారు కదా ఎవడ నన్ను ఎవడ రానిస్తున్నారా కాబట్టి ఇవన్నీ పక్కాగా ఆధారాలతో దొరికిపోయినటువంటి దొంగ మేము మొదటి నుంచి చెబుతున్నాం ఇన్నర్ రింగ్ రోడ్లో స్కామ్ ఉంది రాజధానిలో స్కామ్ ఉంది ప్రతి దాంట్లోనూ స్కామ్ ఉందని చెప్పి అయితే చంద్రబాబు నాయుడు మేకపోతు గాంభీర్యం ఏం లేదు అతనికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను ప్రతిపక్ష నాయకుడిని 74 సంవత్సరాల వయసు నేను ఎన్ని తప్పులు చేసినా ఎన్ని దొంగతనాలు చేసినా ఎన్ని దోపిడీలు చేసినా నా జోలికి రారు నా జోలికి వస్తే రాజకీయంగా నా వాళ్ళకి మైనస్ అవుద్ది కాబట్టి నాకు సింపతి వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి నా జోలికి రాడు అని చెప్పి నీ బాబు ఏం చేయలేకపోయాడు నువ్వేం చేస్తావు నీ బాబు ఏం చేయలేకపోయాడు నువ్వేం చేస్తావు నీ బాబు ఏం పేకలేకపోయాడు వాళ్ళ బామ్మర్ది బాలే డైలాగ్ ఉంది ఏం డైలాగ్ అది ఫ్లూట్ జింక ముందు ఓపు ఊదరా బాబు సింహం ముందు ఓదొద్దు అని చెబుతాడు అది వినాలి కదా వెళ్ళి ఊదాడు ప్రజాస్వామ్యంలో రేపు రాజకీయాల కోసం రేపు రాజకీయాల్లో మనం అధికారంలోకి రావటానికి ఆలోచించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు దొంగ ఆడు 420 అయితే పక్కగా కేసులో పెట్టి అరెస్ట్ చేసేవాడు అదే చేశాడు దీంట్లో వ్యక్తిగతంగా మాకేమీ చంద్రబాబు నాయుడు ద్వేషం లేదు చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఆయన పార్టీని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసి చంద్రబాబు నాయుడు ఆ పార్టీని గెలిపిస్తాడు అన్నటువంటి నమ్మకం వాళ్ళకే లేదు మాకు లేదు ఆయనకి మాకేం వ్యక్తిగత ద్వేషం లేదు ఈ రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నంతకాలం మా రాజకీయ పార్టీ మేము బతుకున్నంతకాలం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి ఆయన ఉంటే మాకు బ్రహ్మాండంగా ఉంటుంది మాకు ఎటువంటి వ్యక్తిగత కక్ష లేదు బెయిల్ వస్తుందా రాదా బెయిల్ వస్తుందా రాదా జైలుకి వెళ్ళినాడికి బెయిల్ రాదా ఆయన పిఆర్ పాత్రల కంపెనీలో ముక్కలు కొడతాకి వెళ్ళాడా అది వాళ్ళు రేపే ఎల్లుండో 10 రోజులు కూడా 4 రోజులకు వస్తుంది కదా బెయిల్ మావాడికి బెయిల్ వచ్చి బెయిల్ వచ్చి బెయిల్ అసలు జైలుకి వెళ్ళినాడు బెయిల్ రానాడు ఎవడన్నా ఉన్నాడా చంద్రబాబు రాత్రి నేను లోకేష్ బాబు చెప్పాడు కదా నేను పొద్దున్నే పాదయాత్ర చేస్తానంటే రాత్రి తెల్లారులు కూర్చుని 2000 పేజీలు వీడి కోసం రాసేసి వీడి పేరు చిత్తుకాయితీ మీద కూడా రాయం మేము మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ లోకేష్ అనేవాడి పేరు చిత్తుకాయితీ మీద కూడా రాయం ఆడి పెద్ద పెద్ద బుక్కులు పెట్టుకుని ఎర్ర బుక్కులు మా పేర్లు రాసుకుంటాడు ఆడి పేరు మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ చిత్తుకాయితం మీద కూడా పారి ఆడి పేరు రాయం ఆడి అసలు మామూలుగా వాళ్ళ నాన్న నరచే కానీ చూస్తే ఎటోనాడు చూసారా మీరు తిరణాలకు తీసుకెళ్తే అమ్మ బాబా 8 ఏళ్ళ పిల్లలు తప్పిపోతే ఎటుంటారు వీడు తిరణాల్లో తప్పిపోయిన పిల్లలు లాగిడు బెత్తరు చూపి టిట్టి చూస్తున్నాడు ఆయన ఎవరు వెళ్ళాడు ఈ పెద్ద స్టార్ వెళ్తే అన్నయ్య అన్నయ్య అని చెప్పి ఈ పక్కన మామైన ఈ పక్కన ఏంది కర్మ ఆడంట బుక్కుల మీద రాస్తాడంట జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేస్తాడంట లేపేస్తాడంట ఒక్కొక్కడికి పెద్ద పెద్ద నామినేటెడ్ పదవులు ఇస్తున్నాడు తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ కేసుల్లో ఉన్న వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తున్నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు బాగానే చూశాడు ఆయన కుటుంబ సభ్యులు బాగానే చూశారు మరి ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఎక్కువ కేసులు పెడుతున్నారు మా ఆయన మీద ఎక్కువ కేసులు పెడుతున్నారు మా నాన్న మీద ఏ నీకు వద్ద పెద్ద పదవే ఇప్పుడేం వదిలేయాలంట ఏమండి అసలు ఎంత అడ్డుకోవాలంటే ఇప్పుడు ప్రతి కోర్టుకి జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు రిమాండ్కి అయితే ఏంటంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాం జ్యుడిషియల్ కస్టడీలో నన్ను తీసుకెళ్ళినా నిన్ను తీసుకెళ్ళినా ఎవరిని తీసుకెళ్ళినా సేమ్ ఉంటుంది లేదు నాకు ఆరోగ్య పరిస్థితి బాగా లేదా నాకేదో నేను ఎమ్మెల్యేని లేదా నేను చిన్నప్పటి నుంచి ఏదో పలానా క్లైమేట్లో ఉన్నా నేను కోర్టులో పిటిషన్ వేసుకుంటే నాకు లేదా అల్సర్ ఉంది నేను ఆ ఫుడ్ తినలేనంటే సరేరా బాబు ఆడికి ఏదో ఫుడ్ అని తీసుకెళ్ళండి ఆడు ఒంగోలేడంటే కూర్చోలేడంటే ఆడికి ఒక బల్లయ్యండి తింటాకి ఆడి కింద పడుకోలేని అంటున్నాడు ఆడికి నడుము పని చేయట్లేదు బెడ్ అయినా అని చెబుతారు అవి కోర్టు ఏదైతే ఇస్తుందో అయ్యే వేస్తారు ఎక్స్ట్రా ఆవిడ నిన్న భువనేశ్వర్ గారు ఏం చెబుతారు
मोने बाबूगार की वे नील वे नील को इतर अगर फ्रिज एसी दोमल को दोमल को लेते रंब वरस कड़ता दी नैन स्त्री ने जी ने मर्चिप एमीद चूपस्टर ने इलाने अट्लादा नीन एवर की नैन निरूपर ना मनस्साक्षि अने अभी आय नमते चालू ना वेराम वागना अभी मन के अवसर अभी इकड़े स्त्रील ने आ सदेश मगाड़ेदनाता अद पटक पन लेने वालू अट्लातर वालू मर्चिपत आड़ी ती भार्य सृष्टि की मूलकर्त आड़दने वाल मर्चिपयर अट्ला ने अंदर की चला रुण पड़ना एस्पेषली महिला की अन्नी रकाल वर्गल नीचे वी चंद्रबाबु नायडु गारिकी इच्चिना कॉन्फिडेंस बलम आ संतोषम कुटुंबं ला कूडा मेमु मर्चिपोलेम इदि जरिगिंदि सो नेनु एमंटानंटे मीरंदरू कूडा शांतियुतंगा मनंदरं कलिसि पोराडुदां मन जीवितालु स्वच्छंगा मंचिगा हैप्पीगा उंडालनि मनं पोराडुदां अट्लाने युवगलंकोस्ते लोकेश चेसे युवगलं अदी इप्पुडु जनरेशन युवतलकु वाळ्ळकि मुंदु एट्ला एमी चेस्ते वाळ्ळकि बागुंटुंदनि आयन पादयात्र स्टार्ट चेशारु स्टार्ट चेसिनप्पुडु ई गवर्नमेंट एं चेसिंदंडि फस्ट मुंदल आयन माट्लाडे वाहनं एत्तुकेळ्ळिपोयारु दानि तर्वात वाहनं एत्तुकेळ्ळिपोयारु दांट्लो स्पीकर सिस्टम अन्नी उंटुंदि अन्नी एत्तुकेळ्ळिपोयारु पर्वालेदु अदि अयिपोयिंदि एदो अतनु पादयात्र चेसुकुंट स्पीकर ओक मैक तर्वात ओक स्टूल प्रजलकु आयन इच्चे स्पीच इच्चेप्पुडु नेनु उंचुनट आयन कूडा उंचुनि इव्वालि कदंडि आ स्टूल ఇంకా పనిలేదు పోలీస్ అంటే అది కూడా ఎత్తుకెళ్లిపోయారు ఏది ఎత్తుకెళ్ళినా ఏది ఆగదండి మనం ముందుకు వెళ్తాం ఎవరు ఆపినా ఎవరు ఏమి చేసినా మనం అందరం ముందుకు వెళ్దాం చెయ్యి చెయ్యి కలిపి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ తో మనం అందరం ముందుకు వెళ్ళాల్సింది అట్లానే మాజీ ఎంపీ తోటా సీతారామ సీతా మహాలక్ష్మి గారండి సీతా మహాలక్ష్మి గారిని ఆవిడి హాస్పిటల్ లో ఉంటే ఆవిడికి 70 ఏళ్ళు ఆవిడి 70 ఏళ్ళ ఆవిడి హాస్పిటల్ లో ఉంటే అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేస్ ఆవిడి చేస్తానని ఆవిడి మీద నిందలు మోపారు ఏమన్న అర్థం ఉందాండి 70 ఏళ్ళ ఆవిడికి ఒక స్త్రీకి అవసరమా అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేస్ అట్లా ఒక్కల్ని కాదు సర్ చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గం కుప్పంలో కూడా మహిళలు వాళ్ళ నిరసన ప్రదర్శించేటప్పుడు వాళ్ళని కూడా అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేస్ అని పెట్టి బొక్కలో దొయటం ఇంకేం పనిలేదండి పోలీస్కి వాళ్ళ డ్యూటీ వాళ్ళు మర్చిపోతున్నారండి ఇదండి వాళ్ళు చేసేది స్త్రీ అనేది మర్చిపోయి కూడా ఇట్లాంటి పిచ్చి పనులన్నీ చేయడానికే వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ ఏది చెప్తే అది చేయటం తర్వాత అట్లానే ఇప్పుడు క్యాండిల్ ర్యాలీ అని స్త్రీలు ర్యాలీ తీశారు సర్ కి సపోర్ట్ గా వాళ్ళని కూడా అంతే అట్లానే తీసుకెళ్లి పోలీస్ వ్యాన్ లో పెట్టటం ఎక్కడ అంటే అక్కడ పోలీస్ ఆ లిస్ట్ రాజ్యంగా పని చేయటం సో నేను కోరేది ఒకటే అండి మీ అందరికి మీరు అన్ని మీరు ఆయన చేసిన కృషి మీ అందరి కోసం ఆయన రాత్రిం బగలు కష్టపడేవారు ఆయన ఎప్పుడు ప్రజలు 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 కుటుంబం అనేది ఆలోచనే లేదు సో మీరందరూ మీ తెలివి ఉపయోగించి మీరు ఆలోచించాలి ఏంటి మన జీవితం రేపేంటి మనకి వెలుగు ఉందా లేదా ఉపాధ్యాయ కలుగుతుందా లేదా ఏంటి రేపు మన ఆంధ్రప్రదేశ్ అనేది మీ అందరూ ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి ఆలోచించి మీరు ధైర్యంగా భయపడకూడదు మీరు ముందుకొచ్చి మీ ఓటు వేసుకోవాలి
అది మాత్రం ఏ దానికి మీరు బెదరొద్దండి. ప్రజలు అందరూ చేతులు కలిపితే ఏ గవర్నమెంట్ ఎవ్వరు ఏమీ చేయలేరు. అది నేను మీకు ఇవ్వాల్సిన సందేశం. సో మీరందరూ నాతో పాటు చెప్పండి, సేవ్ డెమోక్రసీ, సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ఆంధ్రప్రదేశ్, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ సత్యమేవ జయతే, జై హింద్. నమస్కారం.